ఈనాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ దీపం కొండెక్కిపోయే లోగా రఘువంశం ఆనందాలను మంట కలపకపోతే నా పేరు మందరే కాదు ఈ దీపం కొండెక్కిపోయే లోగా हेलो गाइज वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप जानकी रामुडु अने सीरियल नुंडि तीसुकुन्नाम इंदुलो मनं मेन गा एम चूडबोतुन्नामंटे श्रीरामुडि योक्क पट्टाभिषेकं प्रकटिंचिन तर्वात आ हडावीडि आ पनुलु एला जरुगुतुन्नायि अनेदि अंड दानिकि मंदर योक्क रियाक्षन एंटि कैकेयि योक्क रियाक्षन एंटि अनेदि सो ई वीडियो चूसेद्दां रंडि महाराजा तमरिंत प्रधान निर्णयं तीसुकुन्नारु कानी ई शुभवार्तनु माकु तेलियनीयलेदु एंदुकु నాకు అర్థం కావడం లేదు ప్రభు అయినా ఒక్క రాత్రి గడిచేలోగా అన్ని ఏర్పాట్లు చేయడం ఎలా ఈ రోజు ఎంతో సుదిన మన కుటుంబంకే కాదు మన రాజ్యానికి కూడా మనం ఏ ఏర్పాట్లు చేయకుండా ఎవరికి చెప్పకుండా హడావుడిగా చేయడం ఏం బాగుంటుంది చెప్పండి కౌసల్య నేను మీకు చెప్పి ఉండేవాడిని కానీ ఈ లోగా ఏ విధంగా వ్యక్తం చేసినా సత్యం కేవలం సత్యం మాత్రమే మహారాజా మీరు మా తండ్రి గారికి వాగ్దానం చేశారు నా కుమారుణ్ణి ఉత్తరాధికారిని చేస్తానని తమరు ఏమనుకున్నారు మహారాజా రాముడి పట్టాభిషేకం గురించి మాకు తెలియకూడదు అనుకున్నారా సాకులు చెప్పాలని చూడకండి తమరు ఎంత ప్రయత్నించినా తమరి నిర్ణయాన్ని సమర్థించుకోలేరు తమరెన్ని చెప్పినా నా బాధ ఏ మాత్రం తగ్గబోదు మీరు ఇదంతా కావాలని చేశారు మహారాజా లేదు కై పట్టాభిషేక నిర్ణయం రాముడి పట్టాభిషేక నిర్ణయం కైక మహారాజా రాముని మీద నాకు ఏ అధికారం లేదా నేను రాముడి తల్లి కాదంటారా ఏ మాత్రం ఆలోచించకుండా క్షణాల్లో పరాయదాన్ని చేశారు నన్ను మీరు మీ ఉద్దేశం నాకు తెలియదా మీరు నాకు ఈ విషయం చెప్తే అందుకు నేను ఒప్పుకోను అనుకున్నారు నాకు అంత స్వార్థం లేదు మహారాజా రాముడు నాకు కూడా పుత్రుడేనని మీకు తెలుసు తనకి పట్టాభిషేకం జరగటం నాకు ఎంత ఆనందం కలిగిస్తుందో మీరు కూడా ఊహించలేరు ఇది నేను గర్వపడాల్సిన విషయం మహారాజా ఇది అయోధ్య అంత గర్వపడాల్సిన విషయం అంటే నీవు రాముని పట్టాభిషేకాన్ని విరోధించడం లేదా మహారాజా ఏ తల్లి తన సంతానం గౌరవ ప్రతిష్టలను ఎంత మాత్రం విరోధించబోదు నా వల్ల నిస్సందేహంగా అతి పెద్ద తప్పు జరిగింది మహారాణి దయచేసి నన్ను క్షమించు కానీ తమరు నాకు ఈ విషయం చెప్పకపోవడం మాత్రం తప్పే లేదు కైక కేవలం నీవతే కదమ్మా మహారాజు ఈ విషయం మా వద్ద కూడా దాచారు నిజానికి నీ వచ్చే సమయానికి మేము ఈ విషయంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నాం అవునక్క పాపం చెప్పేంత సమయం వారికే లేదు మనం పట్టాభిషేకానికి తగిన ఏర్పాట్లను వెంటనే ఆరంభించాలి కదక్క పదండి ఏర్పాట్లు ఆరంభిద్దా ఏమిటిది మందర ఇంకా ఇక్కడే నిలబడితే ఎలా నీవు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పట్టాభిషేకం పనులు మా రాముడి పట్టాభిషేకం పనులు పద అన్ని నువ్వే చూడాలి పదండక్క ఈ కైకకు బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏంటో తన కొడుకు రాముడో భరతుడో అర్థం కాదు ఎంత సంతోషకరమైన విషయం బావగారికి పట్టాభిషేకం జరగబోతోంది మన సీతకిక అయోధ్యకు మహారాణి కాబోతోంది అక్క ఇది మనందరికి ఎంతో గర్వకారణం అవుతుంది ఆనందం కలిగించే విషయం ఇది మరి నువ్వు ఇలా మౌనంగా బావగారంటే నా పతిదేవునికి సుమిత్ర నందనుడు శత్రుఘ్నుడికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి ఈనాటి ఈ మహత్తరమైన సందర్భంలో వారు కూడా పాలు పంచుకుంటుంటే
ఎంతగానో ఆనందించేవారు. అవునా? మీ మాటలు అక్షర సత్యాలక్క. ఇంతటి అపురూపమైన తరుణం పదే పదే వచ్చేది కాదు. నిజం చెప్పావు శృతకీర్తి. అన్నదమ్ములంతా ఉండుంటే ఆనందం మిన్నిముట్టి ఉండేది శృతకీర్తి. అయితే ఈరోజు మన సామ్రాజ్యానికి పరీక్ష. రాజభవనం అంతటిని నవవధువుల అలంకరించాల్సి ఉంటుంది. చేయాల్సిన ఏర్పాట్లన్నీ మనమే చూసుకోవాల్సి ఉంటుంది కదా. రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో బావగారి పట్టాభిషేకం జరగాలి. పదండి పదండి, అవతల చాలా పనులున్నాయి. రాజభవనంలో మూలం మూలలా దీపాలు పెట్టి వెలుగులు నింపండి. భవనంలో ఎక్కడ అంధకారం అనేది కనిపించకూడదు. అలా చేసామంటే బావగారి పరిపాలనలో చీకటికి స్థానం లేదని తెలుస్తుంది. ఈ సుందర పుష్పాలతో ద్వారాలను అందంగా అలంకరించండి. అక్కా బావగారులు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇంద్రభవనంలా మెరిసిపోవాలి. సూర్యోదయంలోగా ఈ సుగంధ పుష్పాలు భవనమంతా గుమ్మని గుబాళించాలి. వెళ్ళు. శృతికీర్తి, ఊర్మిళ, మాండవి, జానకి రాముల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ మీ ఏర్పాట్లలో ప్రతిఫలిస్తోంది. ఈ దీపాల కాంతుల్లో కనిపిస్తోంది, ఈ పూల పరిమళంలో కనిపిస్తోంది. మాండవి, రేపు ఉదయం 1000 మంది బ్రాహ్మణులకి సంతర్పణ చేయాలి. ఆ బాధ్యత నీదేనమ్మా. అలాగే అత్తయ్య. ఊర్మిళ, రేపు జరిగే హోమాలు పూజలకు ఏర్పాట్లు చేసే బాధ్యత నీదేనమ్మా. అలాగే అత్తయ్య. శృతికీర్తి, రాముడి పట్టాభిషేకానికి కావలసిన పూజా ద్రవ్యాలు అంటే కొబ్బరికాయలు, గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షింతలు, వీటన్నిటి ఏర్పాట్లు నువ్వే చూడాలి. అది నా అదృష్టం అత్తయ్య. అక్క సుమిత్ర, మహారాజు వద్దకు వెళదాం పదండి. వెళ్ళి పట్టాభిషేకానికి వస్త్రాలు, రాజమకుటాలు సిద్ధం చేశారో మర్చిపోయారో చూద్దాం. ఏమైందక్క, ఎందుకలా చూస్తున్నారు? కైకా, రాముని పట్ల నీ మనసులో ఉన్న వాత్సల్యం అపారమమ్మా. అక్క, మన రాముణ్ణి ఇంతకంటే తక్కువగా ఎలా చూడగలం చెప్పండి? రాముడంటేనే అంత. తనని ప్రేమించటానికి ఏం కారణం అక్కర్లేదు. అవును, తనని చూడగానే గుండెలు వాత్సల్యంతో ఉప్పొంగుతాయి. పదండి రాచెల్లి. కైకా, నీవు సంతోషంలో పడి అన్ని మర్చిపోయావు కదూ, అన్నిటినీ. మంచి చెడులను వివేచించడం, తన పరాభేదాలని గుర్తించడం, కపటాన్ని గ్రహించడం, అన్ని మర్చిపోయావు. అన్ని ఈరోజు నీ దగ్గర అన్నీ ఉన్నాయి కైకా. కొడుకు కోడలు ఉన్నారు నీకు, కానీ నా దగ్గర, ఈ మందర దగ్గర ఏమీ లేదు కైకా. కేవలం నీ మంచి కోరడం తప్ప. నీకు తెలుసా కైకా, నువ్వు జన్మించగానే నువ్వే నా సర్వస్వం అని భావించాను నేను. సర్వస్వం, నా జీవితాంతం నీ సేవలోనే జీవిస్తానని ప్రతిజ్ఞ చేశాను కైకా. అందుకు ప్రతిఫలం ఇదేనా? నన్ను ఇలా పక్కన పెట్టడమా? ఈ మందరను అవమానించడమా? అది ఎవరి కోసం? రాముడి కోసమా? ఆ రాముడి కోసం నీవు నీ కన్న కొడుకుని, అతడి అధికారాలని కాలదన్నుతున్నావు కైకా. ఎందుకేనా నీవు జన్మనిచ్చింది? కాదు, ఈనాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ దీపం కొండెక్కిపోయేలోగా
రఘువంశం ఆనందాలను మంట కలపకపోతే నా పేరు మందరే కాదు ఈ దీపం కొండెక్కిపోయేలోగా రాముడి ఆనంద బాష్పాలని కన్నీరుగా మార్చని పక్షంలో నేను బ్రతికుండడం అనవసరం ఈనాడు మందర ప్రతిన పూనుతోంది ఈ అయోధ్య అంతఃపురాన్ని శోక సంద్రంగా మార్చివేస్తానని ఇక అయోధ్యకు మిగిలేది ఒక్కటే దుఃఖం అయోధ్య అంతా రోదనలతో ప్రతిధ్వనిస్తుంది ఈ రఘువంశం రఘువంశం కన్నీటి కడలలో కరిగిపోతుంది కా ఈ మందర చేసిన ప్రతిజ్ఞ జరిగి తీరాల్సిందే జరగాల్సిందే చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇందులో మనం చాలా సీన్స్ అనేవి చూసాం గైస్. సో ఫస్ట్ థింగ్ వస్తే శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరి మనసు పులకించబోతుంది, మొత్తం ఆనందంతో నిండిపోతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు గైస్, ఇంక్లూడింగ్ మొత్తం రాణులు, పని వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు, మొత్తం అయోధ్య మొత్తం ఆనందంతో పరవశించిపోతుంది. కాకపోతే ఓన్లీ వన్ పర్సన్ బాధపడుతూ మొత్తం దుఃఖిస్తూ ఉండేది ఎవరైనా ఉన్నారా అంటే మందర ఒకటే. సో మందర తప్ప మిగతా వాళ్ళందరూ ఆనందపడుతున్నారు గైస్. సో మనం ఇందులో స్టార్టింగ్లో చూసాం కదా, ఇందులో ఫస్ట్ కొన్ని సెకండ్స్, సో అందులో ఏం చూసామంటే కైకేయి యొక్క తన ఇష్టాన్ని ప్రకటించింది, అంటే శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని. సో యాక్చువల్లీ అదంతా నిజమే గైస్. సో శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం వినగానే కైకేయికి చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు అంటే కైకేయికి చాలా ఇష్టం, తను మ్యానిపులేట్ అయిపోతూ ఉంటుంది అండ్ అలాగే శ్రీరాముడి యొక్క ప్రేమను వదులుకోలేకపోతుంది. సో అలాగని కైకేయి మాత ఎంతో ఇష్టపడి ఆ పనులన్నీ చేస్తుంది. సో మొత్తం రాజభవనాన్ని అలంకరించడం అవన్నీ అండ్ ఇటు సైడ్ మాండవి, శృతకీర్తి, ఊర్మిళ, సో వీళ్ళంతా కూడా సీతారాములు వచ్చేసరికి మొత్తం అలంకరించేసి మొత్తం దీపకాంతులతో నింపేయాలనుకుంటారు. సో చీకటి అనేది ఉండకూడదు అని, అంటే రాముడు పరిపాలన అనేది చీకటిని కూడా ఉంచదు అని ఒక సింబాలికల్గా చెప్పాలని. సో వాళ్ళు అంత కష్టపడుతున్నారు అండ్ మొత్తం రాజ్యం మొత్తం ఎంతో ఆనందపడుతుంది. సో ఇంత రెడీ అవుతున్న సిచ్యువేషన్లో మందర మాత్రం నీచమైన ప్లాన్స్ అన్నీ వేస్తుంది గైస్. సో తను మనకి ఎంత, సో మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే లైక్ ఒకరిని అభిమానిస్తున్నామంటే వాళ్ళ ఆనందం కోరుకోవాలి అండ్ ధర్మంగా ఉండడానికి ట్రై చేయాలి. అదే కానీ సో స్వార్థంగా ఏదైతే అవన్నీ మొత్తం ఎందరూ నాశనం అయిపోయినా పర్లేదు, నాకు వాళ్ళ ఒక్క సంతోషమే కావాలనుకుంటే అది పైశాచిక ఆనందమే అవుతుంది గైస్. సో అది ఇందులో మనం మందరాన్ని చూసి నేర్చుకోవచ్చు. సో ఇందులో మందర అంటే మొత్తం కుటిల బుద్ధే ఉంటుంది అండ్ మన మహాభారతంలో కూడా శకునిది అంతే. సో ఇలా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అనేవి దేవుడు అలా డిజైన్ చేశారు గాయ. సో అలాంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. సో ప్రతి వీడియోకి మనం గమనించాలి గాయ. సో ఇది చూసైనా మనం నేర్చుకోవాలి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది. సో దీని కంటిన్యూషన్ అనేది చాలా బాగుంటుంది గాయ. సో ఇంత ఆనందంగా ఉంది కదా కైకేయి మాత. సో అంత ఆనందంగా ఉంటే రాముణ్ణి మొత్తం వనవాసానికి ఎందుకు వెళ్ళమన్నది, సో దాని యొక్క రీజన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూస్తాం గాయస్. సో అస్సలు మిస్ అవ్వకండి గాయస్. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క వీడియో. సో దీని నెక్స్ట్ నుండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి గాయస్. సో ఇది ఈ వీడియోలో చూసాం. సో ఈ వీడియో మొత్తం చూసి మీరేం గమనించారు అండ్ మీరేం నేర్చుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి గాయస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్.